ఛానల్ మీ తెలుగు సిస్టర్స్ టుడే రెసిపీ వచ్చేసి ఈరోజు ఎగ్ పఫ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ మనకి బేకరీ స్టైల్లోనే వచ్చేస్తుంది టేస్ట్లో కూడా అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు ఫస్ట్ మనం దీన్ని తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ఫస్ట్ మనం 2 ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక టిప్ అండి మనం ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటే క్రాక్స్ అనేవి రాకుండా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ నేను వచ్చేసి 200 grams బటర్ తీసుకున్నానండి ఇక్కడ నేను 4 ఎగ్ పఫ్స్ చేస్తున్నా కదా 4 ఎగ్ పఫ్స్కి 100 grams బటర్ అనేది మనకి పడుతుంది దీన్ని సగభాగం చేసుకొని అంతేకాదండి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ కూడాతో మనం ఎగ్ పఫ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అలా అవైలబుల్గా లేనప్పుడు బయట దొరికే సాల్టెడ్ బటర్తో కూడా ఎగ్ పఫ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు సగభాగాన్ని మనం ఒక బాక్స్లో పెట్టుకొని ముద్ద పెట్టుకుంటే మనకి 1 month దాకా స్టోర్ అనేది ఉంటుంది మనం తీసుకున్న 100 grams బటరు రూమ్ టెంపరేచర్లోకి రావాలండి అందుకే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి ఒక బౌల్ తీసుకొని 1 cup మైదా తీసుకోవాలి దాంట్లోకి 1 tablespoon సాల్ట్ 1 tablespoon షుగర్ వేసుకోవాలండి షుగరు సాల్ట్ పిండిలో మనం కలుపుకుందాము ఒకసారి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ కూడా కొంచెం కూలింగ్ వాటర్ తీసుకోండి లైట్గా అప్పుడే మీకు పఫ్ అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను కూలింగ్ వాటర్ తీసుకుంటున్నాను చూసారా పిండి అన్నది ఎంత సాఫ్ట్ కలుపుకుంటే అంత మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు పిండిని కలుపుకోవాలి కొంచెం ఒక 2 tablespoon ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 30 minutes దాకా పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం దీంట్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకొని 3 tablespoon ఆయిల్ వేసుకోవాలి తర్వాత దాంట్లో 1 cup ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి మనకి ఆనియన్స్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ కొంచెం కరేపాకు ఒకసారి మనం కలుపుకుందాము కరేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేగేదాకా కూడా 5 minutes దాకా వేయించుకుందాం దాంట్లోనే కొంచెం 1/2 teaspoon పసుపు ఒక 1/2 teaspoon జీలకర్ర పొడి 1/2 teaspoon ధనియాల పొడి 1/2 teaspoon చాట్ మసాలా అండి ఒక 1/2 teaspoon కారం ఈ మసాలా అంతా కూడా కలిసేటట్టుగా ఈవెన్గా కలుపుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్స్ స్టఫింగ్ వేసుకొని మీకు పక్కా కొలతలతో
పర్ఫెక్ట్ గానే వస్తుంది. ఒక కప్పు వాటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం మనకి గ్రేవీ అన్నది రావాలి, థిక్నెస్ అన్నది. ఇప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసుకుందాం. స్టఫింగ్ మనకి రెడీ అయిపోయింది కదా, ఇది ఒక పక్కన పెట్టుకొని బటర్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చినాక మూడు భాగాలు చేసుకోవాలండి, అంటే 3 పార్ట్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇందాక మనం 30 నిమిషాలు రెస్ట్ ఇచ్చాం కదా, పిండిని నానబెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని పొడి పిండి డస్టింగ్ చేసుకుంటూ ఇట్లా ఫింగర్స్తోనే ప్రెస్ చేసుకోవాలండి. మళ్ళా పైన పొడి పిండి కూడా చల్లుకొని ఈ వీడియోలో నేను చూపించినట్టుగా చేసుకోవాలి. పఫ్ అన్నది మనకి ఎప్పుడు చేసినా కానీ ఓవెల్ షేప్లో రెక్టాంగిల్ షేప్లో ఉండాలండి. పొడిపిండి చల్లుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. పొడిపిండి కొంచెం మనకి ఎక్కువ పడుతుందండి. మనం 1/2 ఇంచు మందంతో వీలైనంత వరకు పల్చగా చేసుకోవాలండి. బటర్ని మనం ఇందాక 3 పార్ట్స్ కింద చేసుకున్నాం కదా, మనం ఒక భాగాన్ని తీసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్లు మనం సైడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ బటర్ని మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి. చల్లుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా సైడ్లు అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని బుక్ ఫోల్డ్ అని కూడా అంటారు. మనం కొంచెం పొడి పిండిని చల్లుకోవాలి. ఒక నైఫ్ తీసుకొని సైడ్వి అడ్జస్ట్ చేసుకుంటూ కూడా ఈక్వల్ పార్ట్స్లో చేసుకోవాలండి.
ఒక ట్రే తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక ట్రే లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఒక కచ్చీపు తీసుకొని దాన్ని కొంచెం లైట్గా అంటే లైట్గా తడుపుకొని దాని మీద ఫుల్గా కవర్ అయ్యేటట్టు కచ్చీపుని పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా మనం రిఫ్రిజిరేటర్లో అలానే ఉంచుకోవాలి 10 మినిట్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాం కదా చాలా హార్డ్గా ఉంటుంది అన్నమాట బౌల్ని పక్కన పెట్టేసుకొని దీనిపైనే పొడి పిండి చల్లుకుంటూ మళ్ళా మనం ఇందాక చూపించినట్టు వీడియోలో యాజ్ టీజ్గా రుద్దుకోవాలండి సెకండ్ టైము మనకు అలానే ఒవెలు రెక్టాంగిల్ షేప్లో రావాలి ఫఫ్ అన్నది రెండో భాగాన్ని కూడా బట్టలు తీసుకొని మళ్ళా సెకండ్ టైం కూడా సేమ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళా మనం పొడి పిండిని చల్లుకుంటూ స్ప్రెడ్ చేసుకుందాం నైఫ్ తీసుకొని ఇది కూడా సైడ్లు అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కానీ మనం బుక్ ఫోల్డ్ అనేది చేసుకొని ఫస్ట్ చూపించాను ఆ వీడియోలో సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని 10 నిమిషాల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం బయట పెట్టుకోవాలి తర్వాత మిగతా 3వ భాగాన్ని కూడా బటర్ను సేమ్ యాజ్ ఇట్ ఈస్ కానీ అప్లై చేసేసి 10 మినిట్స్ దాకా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ముందున్న క్లిప్లో ఏ విధంగా నేను అప్లై చేశానో ఆ విధంగానే అప్లై చేసుకోవాలి థర్డ్ టైం కూడా అప్లై చేసుకున్నాక ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసినాక దీన్ని 2 భాగాలుగా చేసుకోవాలి ఒక భాగం వచ్చేసి చూసారా లేయర్ అని ఎలా కనిపిస్తుంది కదా మనకి లేయర్ లేయర్గా ఈ విధంగా రావాలి ఒక భాగాన్ని నేను బాక్సులో పెట్టుకొని స్టోర్ చేసుకుంటానండి ఇది మనకి 1 మంత్ దాకా కూడా స్టోర్ అనేది ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఫ్రెష్గా పఫ్స్ అన్నవి ఈజీగా చేసుకోవచ్చు మిగతా భాగం ఉంది కదా ఆ భాగాన్ని పొడి పిండి డస్టింగ్ చేసుకుంటూ మళ్ళా పలచగా రుద్దుకోవాలి సైడ్లకి అడ్జస్ట్ చేసుకుంటూ బటర్ అన్నది బయటికి రాకుండా ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలి పైన కూడా పొడి పిండిని కొంచెం చల్లుకోవాలి సారీ ఫ్రెండ్స్ నేను కట్ చేసిన క్లిప్స్ అన్నవి మిస్ అయింది ఇట్లా మనం 4 భాగాలుగా నైఫ్ తీసుకొని కట్ చేసుకోవాలి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా గ్రేవ్ అన్నది ఆ గ్రేవ్ అన్నది మిడిల్ అంటే మధ్యలో పెట్టుకోవాలి సెంటర్లో పెట్టుకొని
ఎగ్స్ 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, 2 ఎగ్స్ని మధ్యలో కట్ చేసుకొని కొంచెం లైట్గా కారాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం లైట్గా అండి, మరి హెవీగా వద్దు. మనం ఎగ్ పఫ్స్ని ఎగ్స్ని కట్ చేసుకున్నాం కదా, ఈ ఎగ్ను కూడా మధ్యలో గ్రేవీ మధ్యలో పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఒకసారి చూడండి, మన ఇష్టం అండి. మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం ఎగ్ పఫ్స్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. పైన కూడా కొంచెం బటర్ అన్నది అప్లై చేసుకోవాలి, అప్పుడే మనకి బటర్ రాసుకోవటం వల్ల స్టిఫ్గా అన్నది ఉంటుంది ఊడిపోకుండా. మీకు ఇంకో ఫోల్డింగ్ అంటే ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను చూడండి. మనం ఇలా కూడా షేప్ అన్నది చేసుకోవచ్చు. కొంచెం బటర్ అనేది అప్లై చేసి యాజ్ ఇట్ ఈజ్గా అటు ఇటు రెండు ఫోల్డ్స్ని కూడా మధ్యలోకి సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ దలసరిగా ఉన్న ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ అన్నది అప్లై చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ స్టవ్ ముట్టించుకొని మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో స్టాండ్ వేసుకోవాలి. స్టాండ్ వేసుకొని ఒక 5 మినిట్స్ దాకా హీట్ చేసుకోవాలి. మనం అప్లై చేసాం కదా బటర్ని, ప్లేట్ని కూడా దాంట్లోనే పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ పఫ్స్ని కూడా ఒకటి ఒకటి పెట్టుకోవాలి దీంట్లోనే. నాకు స్పేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను 2 టైమ్స్ దాకా ఎగ్ పఫ్స్ని పెట్టుకున్నానండి, ఎందుకంటే 2 పట్టిని. మీరు తీసుకున్న ప్లేటు పెద్దగా దలసరిగా ఉన్న ప్లేట్ తీసుకోండి, అన్నీ ఒకేసారి పెట్టుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత మనకి ఎగ్ పఫ్స్ అన్నవి ఒకసారి చూద్దామండి. మనం టర్న్ అనేది చేసుకోవాలి. కింద చూసారా లైట్ బ్రౌన్ కలర్ అనేది వచ్చింది కదా, మనం ఇటువైపు టర్న్ చేసుకుందాము. అప్పుడు 2 వైపుస్ మనకి లైట్ బ్రౌన్ కలర్ అన్నది వస్తుందన్నమాట. ఓవెన్ అయితే చుట్టూ కూడా హీట్ అన్నది ఉంటుంది కదా, ఓవెన్లో అయితే స్టవ్ మీద కాబట్టి మనం తిప్పుకోవాలి. మొత్తం కూడా ఈ ఎగ్ పఫ్స్ నాకు ప్రిపేర్ చేసుకునేసరికి 30 మినిట్స్ అంటే 30 నిమిషాల దాకా టైం అన్నది పట్టింది. తర్వాత ఎగ్ పఫ్స్ మనకి మళ్ళా చూసారా రెడీ అయినాయి కదా. ఇవి చూడండి, ఈ వీడియోలో క్లిప్లో చూపించినట్టుగా లైట్ బ్రౌన్ కలర్ రావాలి మనకి. ఇవి చల్లారి నాక ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో ఎమ్మి ఎమ్మి ఉండే ఎగ్ పఫ్స్ రెడీ. మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చిందే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.